పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమే నక్షత్రం ఆశ్రేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటాయి ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు మరి గణితానుగతంగా వచ్చినటువంటి గ్రంథాల్లో ఈ విధమైన విశ్లేషణ ఉన్న కారణంగా మనం ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపూజ్యం ఆరు వ్యయం ఆరు ఇట్లానని చెప్పుకుంటున్నాం అసలు ఈ సంవత్సరం అంతా కూడా గురువు సంచారం అనుకూలం తక్కువగా ఉంది అలాగే శని సప్తమంలో ఉన్నారు సప్తమంలో సహజంగా శని సంచారం చేసేటప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి పనిని కూడా ఆలస్యం చేస్తూ ఉంటాడు రక్త సంబంధంగా నరాల సంబంధంగా ఎముకల సంబంధంగా ఏదో రకమైన పోటు ఏర్పాటు చేస్తూ ఉంటాడు కానీ అన్ని పనులు కూడా ఆలస్యం అవడం మన దగ్గర నుంచి వెళ్ళాల్సినటువంటి రూపాయి త్వరగా వెళ్ళడం మనకి రావాల్సిన రూపాయి చాలా ఆలస్యంగా రావడం ఇట్లాగా కొంచెం చికాకులు కలజేసేందుకు అనుకూలంగా ఉంటుంది దీనితోడు ఆదాయం పద్నాలుగు ఏమి రెండు ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ ఉంది అనుకుంటే బాగానే ఉంది కానీ మరి గురువు అష్టమంలో సప్తంలో సంచారం చేస్తూ ఆయన కూడా పెద్దగా అనుకూలించే ఉండదు ఆయన ఈ సంవత్సరం అంతా కూడా రోజువారీ లేదా మాసవారి జీతాలు తీసుకునేటువంటి వారందరూ కూడా మిథున కర్కాటక రాశి వాళ్ళు అనుకూలంగానే జీవనం చేస్తారు ఎట్లాగా ఆర్థిక విషయంలో ఉద్యోగ వ్యాపార విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించేస్తుంది మరి ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి ఆ శని ప్రతి పనిని కూడా ఆలస్యం చేయించేస్తాడు పైన ఉద్యోగంలో అధికారులు ఏవో ఒక డిక్టేషన్ ఇచ్చేదేవో చేస్తారు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వడానికి ఆ రిజల్ట్ ఆలస్యమైపోతూ ఉంటుంది చదువు బాగా చదువుతారు మీకు రావాల్సిన రిజల్ట్ లేట్ అవుతుంది ఉద్యోగం కరెక్ట్గా చేస్తారు మీ జీతం రావాల్సిన విధానంలో అనుకూలతలు తగ్గుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి సమస్య బాగా నడుస్తుంది అసలు ఆర్థిక లావాదేవీలు ఏవి కూడా సరిగ్గా నడిచే అవకాశం ఉండదు మిత భాష ఊర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే అన్ని అంశాలను కూడా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి మరి ఇక్కడి నుంచి మనం సమస్యలు తీర్చుకోవాలి సమస్యలని దాటి ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే లాభంలో రాహు నడిపడి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది సహజంగా ఈ లాభంలో రాహువు చాలా మటుకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటారు చదుష్పాద జంతువులని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు దాని ద్వారా లాభం ఇస్తారు అలాగే రోజువారి భోజన సౌకర్యానికి ఇబ్బంది లేకుండా నడిపించే అవకాశం ఇస్తారు అలాగే మరి మానసికంగా అధైర్యకరమైనటువంటి సంఘటనలు ఉన్న చోట ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించంగా అనుకూలిస్తూ ఉంటారు ఏమండి శని యోగించుడు గురువు యోగించుడు రాహు యోగిస్తాడు కేతు యోగిస్తాడు అంటున్నారు మరి ఇంతకీ మనకి ఫలితం ఏమిటి అంటే గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి గత సంవత్సరం కంటే కూడా మెరుగైనటువంటి ఆర్థిక స్థితి ఏర్పడుతుంది గత సంవత్సరం కంటే కూడా చాలా మటుకు సానుకూలమైనటువంటి ఫలితాంశాలు ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీకు ప్రత్యేకంగా నేను చేస్తున్న సూచన ఏంటంటే ఈ సంవత్సరం మీ పర్సనల్ జాతకాలని మీ సిద్ధాంతం దగ్గర చూపించుకోండి చూపించుకొని ఆ దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నాయా ఈ అష్టమ గురువు శని అనుకూలంగా బాగా శక్తివంతంగా ఉన్నారా చూసుకోండి చూసుకుని వాటిని బట్టి మీరు భవిష్యత్ ప్రణాళికలు మీరు నిర్ణయం చేసుకోవడం మంచిది పునరుసు నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అభివృద్ధికి అడ్డంకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందరితో మైత్రిగా వ్యవహరిస్తూ ఉంటారు కార్య విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ప్రధానంగా రాజోద్యోగులైనటువంటి వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి పునరుసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది పుష్యమే నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళకి అవోవయమో అనుకునేటువంటి పనులు కూడా మరి ఈ సంవత్సరం సాధించుకునే లక్షణాలు ఉంటాయి గొప్పగా కృషి చేసి గత సమస్యల పరిష్కారాన్ని వెతుక్కడంలో సక్సెస్ అవుతూ ఉంటారు ప్రతి పనిలోనూ కూడా కొంతమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి విశేషాలు ఏంటంటే అడ్డంకులు అధికంగా వస్తాయి ప్రతి పనిలోనూ కూడా మరి ధనవ్యయం బాగా జరుగుతుంది మరి ఎవరిని నమ్మి ఎటువంటి పనులు చేయడానికి అవకాశం లేదు మిత చాలా అవసరం స్వబుద్ధితో చేసే కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి ఎవరి మీద ఆధారపడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం శారీరక రక్షణ విషయంలో బాగా తెలివిగా వ్యవహరించి ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటారు ఉద్యోగ నిర్వహణ కుటుంబ విషయాలు సమర్థంగా గడుపుతారు అయితే ఈ రాశి చెందినటువంటి వ్యాపారులు అయినటువంటి స్త్రీలు ఇబ్బందులకు గురి అవ్వడం అలాగే మనోనిబ్బరం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది గర్భిణీ స్త్రీలు గురువు అష్టమ సంచారం చేస్తున్న కాలంగా మరి ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండు దక్షిణా స్తోత్రం భారాణి చేసుకునే మంచిది అలాగే మరి సప్తమ శని కదండి సప్తమ శని పనులు ఆలస్యం చేయించడం మానసిక ఒత్తిడి క్రియేట్ చేయడం ఇది సహజంగా కర్కాటక రాశి వాళ్ళకి బాగా కనబడుతుండదు గురువు బలం కూడా తక్కువ ఉంది కాబట్టి అందువల్ల అందువలన పింగళో బభ్రు కృష్ణో శౌరిహి శౌరి మందః మందలాదయన సంస్థ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతండ సంభూతం తం నమ ఆమేషణ ఈ యొక్క మంత్రాలని చక్కగా పఠిస్తూ ఉంటే చాలా మటుకు మీకు సమస్యలు తిరిగే అవకాశం వస్తుంది దోషం చేసేటువంటి గ్రహాలు శని గురువు మీకు జూన్లో మళ్ళీ డిసెంబర్లో మరి ఈ రెండు మాసాల్లోనూ కూడా కొంచెం జపం హోమం దానం ఇవి చేయడం వలన ఉద్ధృతి తగ్గే అవకాశం వస్తుంది చతుర్ముఖ రుద్రాక్ష ధారణ చేయడం మూలంగా మానసిక వికాసం పెరుగుతుంది రోజూ గోపూజ చేసుకోవడం మంచిది మోక్షం ఘట్టం పారాయణ చేసుకోవడం ప్రదేశ ప్రదోషకాలంలో శివుడికి పద్నాలుగు ప్రదక్షిణ చేయడం క్రావలం స్తోత్రం పారాయణ చేయడం అనేది చాలా మటుకు విశేషమైనటువంటి ఫలితాంశాలను ఇచ్చేటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాం